మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా సోషల్ పోస్ట్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టెంట్ అప్డేట్స్ కోసం కింద ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అంటే ఇప్పుడు రైతు బంధు పథకం కూడా వచ్చింది రీసెంట్గా. నాకు తెలిసి 1,54,00,000 మంది లబ్ధిదారులు ఉన్నారు. అది కూడా ఒక మంచి పథకమే కదా మేడం. అది టీఆర్ఎస్కి మంచి ప్లస్ అవుతుంది కదా. నో, టీఆర్ఎస్కు ప్లస్ అవుతుందా కాదా అది వేరు ముచ్చట. మనము ఇందులో ఉన్నామంటే సామాన్య మనిషికి ప్లస్ కావాలి. వీఆర్ నాట్ టాకింగ్ పొలిటికల్. టీఆర్ఎస్కు ప్లస్ అవుతుందా అంటే ఎస్ ప్లస్ అవుతుండొచ్చు వాళ్ళ ఆలోచనలో. కానీ మనము ఏం చేయాలి, మీలాంటోళ్ళు నాలాంటోళ్ళు ప్రజాప్రతినిధులు, అది సామాన్యునికి ప్లస్ అవుతుందా లేదా అనే మీద డిస్కషన్ చేయాలి. మరి ఆ సెక్షన్కు ప్లస్ అయితే వాట్ అబౌట్ అది యాక్చువల్లీ గోల్ ఏంటి, అసలు ఆ పథకం ఎందుకు పెట్టిండు, ఎవరికి హెల్ప్ చేయాలి, వీ మస్ట్ స్టార్ట్ అనలైజింగ్ దాట్. రైతు ఎందుకు కష్టంలో ఉన్నారు, ఆ కష్టంలో ఉన్న రైతును ఆదుకోనించుకునే కదా ఈ పథకం. అవును, సో అదొక అంశం అయితే ఆ గోల్ అదే అచీవ్ కాకపోతే అది ఎట్లా ప్లస్ అవుతుంది అనుకుంటారు అనేది ఒక ప్రశ్న. బికాజ్ రైతు ఎవరైతే ఇబ్బందిలో ఉన్నారు, ఎవరు ఇబ్బందిలో ఉన్నారు, ఎవరైతే ఆ పంట చేస్తున్నారో సాగు చేస్తున్నారు వాళ్ళు రైతు. యాక్చువల్లీ మీ పేరు మీద ఎన్ని ఎకరాల భూమి ఉంటే యువర్ నాట్ అన్ యాక్చువల్ రైతు, భూస్వాములు అంటారు. రైతు అంటే ఎవరైతే యాక్చువల్లీ ఆ పని చేస్తారో, దున్ని విత్తనం నాటు పెట్టి ఆ విత్తనం మీద అది పెరిగి అది అమ్ముకుంటే ఆ విత్తనం మీద వచ్చే ధాన్యం పైసల మీద ఆధారపడే వ్యక్తినే రైతు. వృత్తిని చేస్తే కదా మనం. అవును మేడం. డాక్టర్ అని పేరు మనం డిగ్రీ చేసి డాక్టర్ అని డిగ్రీ చేసి ఉండి మనం ఏదో వేరే బిజినెస్ పెట్టుకుంటే డాక్టర్ పేరుకున్నదే అంటాం, కానీ ఆయన యాక్చువల్ డాక్టర్గా కన్సిడర్ చేయం కదా. సో అదే తేడా. ఇప్పుడు రైతు పేరు చెప్పి భూస్వాములని మీరు హెల్ప్ చేస్తే ఎంతవరకు అవుతుందో ప్రజలే ఆలోచించాలి.